నీకు దుబాయ్కి సంబంధం ఏంటి? దుబాయ్ దేవుడా, నీ ఎక్కడ లీగ్ అయిపోయినట్టు. ఓకే, వెరీ గుడ్. అంటే మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్ తను దుబాయ్లో వర్క్ చేస్తారు. పెళ్ళైన తర్వాత మా వైఫ్ ఒకరోజు వచ్చిందనమాట. ఏమిటి మరి మీకు ఏమైనా సరే అడగండి మీరు, నేను తెప్పిస్తాను. ఏమైనా సరే మీకు ఏది కావాలంటే అనగానే ఇంకా చాయిస్ ముందు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తీసుకొచ్చిన అనుకుంటుంది. అంతే కదా, మీకు ఏమైనా కావాలన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? ఏం అడగలేము మనం. తల్లే సరే ఫస్ట్ మన పెళ్ళైన కొత్త కాబట్టి సరే మరి ఫోన్ అయితే తెచ్చిపెట్టు, ఫోన్ ఏదైనా తీసినా అన్నావు పద్ధతిగా. మరి చక్కగా ఒక అక్కడ పాపం తను దుబాయ్లో ఉన్న అమ్మమ్మ గారు ఏంటంటే తను అంటే పెద్దగా మనకి ఫోన్స్ పెద్ద ఫోన్స్ అని ఏం పెద్దగా తెలిసి ఉండేది కదనమాట. ఒకరోజు నేను ఒక ఫోన్ అడిగినప్పుడు దాని ఫోన్ ఖరీదు 18,000. ఆ ఫోన్ లేదండి, ఇంకొక ఫోన్ ఉంది అది తీసుకుంటారా అని అంటున్నాను. అది 32,000 అనమాట అది. అది అని అంటే పాపం దానికి ఇవ్వాలని తప్పని తప్ప రేట్ గురించి తెలియదు అనమాట. అంటే పాపం దాన్ని ఎంత మంచిదో నాకు అర్థమైంది. అలా అంటే మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు, అంటే వాళ్ళు అడిగినప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఆ విధంగా నేను పెద్దగా ఎక్కువ అడిగేది ఉంది, జస్ట్ ఫోన్ అని ఏదో హ్యాండ్ గేమ్ అని మామూలుగా ల్యాప్టాప్ అని చిన్న చిన్నవి గోల్డ్. తను నాకు పాపం చాలా అన్ని చైన్స్ అని అవి బ్రాస్లెట్స్ అని ఉంగరాలని చాలా సమర్పించారు. దుబాయ్ కదా మరి గోల్డ్ అంత ప్యూర్ ఉంటుంది. అలా మామూలుగానే పెద్దగా ఏం కాకుండా మామూలుగా అలా అంతే. సో మీరు హీరోస్ నేను టీవీ ఆర్టిస్ట్ని బాగా ఇమిటేట్ చేస్తారంట. సో మా కోసం మీకు ఇష్టమైన హీరో డైలాగ్ ఏదైనా మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. అంటే బాలకృష్ణ గారు చెప్పేవన్నీ మంచి, అది చిన్నగా చెప్పినా కూడా డైలాగులో డెప్త్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. డైలాగుల్లో అంటే ఏదైతే రౌడీ ఇష్టం రాడిది స్టేట్ రౌడీవా పేట రౌడీవా, చూడు ఒక వైపే చూడు రెండే వైపు చూడు అనుకోకు, తట్టుకోలే మారిపోతావు రా, 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 రా, జస్ట్ లైక్ దట్. నిరుపమ్ గారిని కూడా బాగా చేస్తారంటగా. నిరుపమ్ గారు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం అంటే చుట్టూ మన చుట్టూ మంచి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని అంటే వాళ్ళని వస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ అన్నారు కదా పాజిటివ్ ఎనర్జీ అని, అలాగే మనం కొందరు చూసినప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మన ఫ్యామిలీలో ఒక అన్నంగా అన్నం చూసినట్టు తమ్ముని చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే నిరుపమ్ గారిది అంటే నాకు ఒక మాది ఒక అన్నదమ్ముల అనుబంధంలాగా ఉంటుంది. అంటే ఎవరు చూసినా బ్రదర్స్ అని అంటూ ఉంటారు. అలాగా నేను కూడా ఒక మా బ్రదర్ అని చెప్పేసి నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను. సరదాగా ఆయన్ని చూస్తూ చూస్తున్నప్పుడు మనకి కొన్ని వస్తుంది అనమాట, ఆయన బాడీ లాంగ్వేజ్ మనకు కొంచెం వస్తూ ఉంటుంది. అలాగా నేను లొకేషన్లో సరదాగా ఆయన పర్మిషన్తో చూపించేవాడిని, ఆయన లొకేషన్కి వచ్చినప్పుడు ఎలా కూర్చున్నాడు ఏంటి అనేది ఆ విధంగా చేసేవాడిని. అది చెప్పారు సీమ్ నాలానే చేస్తున్నావు, అసలు ఎట్లా వచ్చిందని అడిగారు ఎప్పుడైనా. అంటే వాకింగ్ స్టైల్ అవి అంటే ఆయనలాగా ఉండేదన్నమాట. ఆయన ఏంటంటే కొద్దిగా నవ్వుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పర్సన్ చేస్తున్నాడు అంటే మనకు కొంచెం సరదాగా ఉంటుంది కదా, ఆ విధంగా నవ్వుకుని ఆయన కూల్గా ఉండేవాళ్ళు అంతే. అట్లా చాలా బాగుంది. అంటే చంద్రముఖి టైంలో మీరు మహర్షి గారితో ఇడ్లీస్ది ఒకటి గేమ్ ఆడారంట, అంటే ఓకే అదేంటి అసలు? అంటే ఇప్పుడు అంటే పందెం గురించి నాకు పెద్దగా తెలిసి ఉండేది కాదు. జనరల్గా పెడతా ఉంటే ప్రొడక్షన్ సీన్ ఉండేవాళ్ళు అనమాట మా చంద్రముఖిలో. మరి ఆయన ఎక్కువ పెడతాడు, ఏ విధంగా పెట్టుకున్నా కూడా పెట్టేవాడు, బాగా పెట్టేవాడు. అయితే నాకేంటంటే అంటే హోమ్ ఫుడ్ బాగా అలవాటు. ఇంట్లో అమ్మ చక్కగా ఒక 16-20 ఇడ్లీ ఆవిరి అంటే ఇడ్లీ ఉంటే మొత్తం ఉంటుంది చూడండి, అది అలా నేను తినేసేవాడిని చక్కగా. ఆ అలవాటు నాకు షూటింగ్లో కూడా పాపం వాళ్ళు ఇంకో 4 ఇడ్లీ అలా పెడుతూ ఉండేవాళ్ళు. ఏంటి ఆ విధంగా తినేసి ఉండేవాడిని. అంటే ఒకరోజు మహర్షి రాఘవ గారు అంటే షూట్లో సరే నేను లేవాడిని ఇడ్లీ నువ్వు తినలేవు అని పెట్టుకాస్తే సరే ఓకే సార్ మీరు పందెం కాయండి అనేసరికి ఒక 34 ఇడ్లీ అనమాట తెప్పించారు. ఒక 4 వడ లొకేషన్లో ఒక గ్లాస్ మిల్క్ అనమాట తీసుకొస్తే నేను 34 ఇడ్లీ తినేసాను, 4 వడ తినేసాను, గ్లాస్ మిల్క్ తాగేసాను.
ఆయన ఆ రోజు నుంచి మరి నాకు దరిదాపులు ఇంక ఎప్పుడు కనిపించలేదు. ఆయన వస్తే నమస్కారం సార్ నమస్కారం సార్ అంటారు ఆయన. ఇంకా ఆయన షాక్ అయ్యారు ఆ రోజు. మేము కూడా షాక్ అవుతున్నాం అండి దీన్ని. అది ఇంకా అంతా చెప్పాను కదా, మన దేవుడు లేదు అంతా అంత దైవేచ్ఛ. ఆ బాడీ ఆయన ఇచ్చారు ఏంటి, మనం దాన్ని కాపాడుకోవాలి అంతే. ఇప్పుడు 34 ఇడ్లీ తింటామంటే తినేస్తుంటారు చాలా మంది, తిని దాన్ని అంటే వర్కౌట్ చేయాలి ఏంటి, తినేసి పడుకుంటే అది మనకి బాడీకి ఎఫెక్ట్ అనమాట. అంటే తినే కెపాసిటీ ఉండాలి, తిన్నాక ఆరాహించుకునే కెపాసిటీ కూడా ఉండాలి. అలా కదా, అది లక్ ఇది లక్ రెండు లక్ అంటే గాడ్ ఇస్ గ్రేటే కదా, నాకు అంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అన్నారు చూస్తే తెలుస్తుంది, అది చూస్తే తెలుస్తుంది అంతేగా, చూస్తే తెలుస్తుంది అంతే. అంటే సేమ్ ఇలానే మ్యాంగోస్ కూడా తెచ్చిన వెంటనే తినేస్తారంట. ఏమండి అసలుకి, ఇప్పుడు మనం కొన్ని చూసినప్పుడు మనం కొన్ని చూసామనుకోండి అసలు వదిలిపెట్టాం కదా, అందులో ఫుడ్ అంటే అసలు వదిలిపెట్టాం కదా. ఇప్పుడు మనకి మా యాక్టర్ ఉండే మా నవీనా గారు ఉండేవాళ్ళు అనమాట, లొకేషన్లో ఒకరోజు మామిడికాయలు బుట్ట వచ్చింది మేడం అని ఫోన్ చేసేందాను. దుర్గా ఇప్పుడు నేను బయట ఉన్నానమ్మా, సరే ఇంట్లో పెట్టు నేను తర్వాత తీసుకుంటాను అన్నారు. సరే 2-3 డేస్ అయిపోయింది సరే ఇద్దామని చెప్పేసి మామూలుగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే పచ్చికాయలు మంచిగా చక్కగా ఎల్లోగా పండు ఉన్నాయి. మరి చూస్తే మరి నాకేమో నా వినయ మేడం గారికి ఇంకో బుట్ట వస్తుంది తర్వాత ఇద్దామని చెప్పేసి అవి తినేశాను నేను. అలా ఈ రోజు వరకు కూడా నవీన మేడం గారికి మాడిపోలు ఇవ్వలేదు. అయితే లాస్ట్ మొన్న మా చంద్రముఖి వాళ్ళ గ్రూప్లో కూడా అనుకున్నారు అనమాట, ఏంటి దుర్గా అంటే ఎలా వస్తున్నానో మాడిపోలు తీసుకొస్తున్నా అంటే ఫస్ట్ నవీన గారికి మాడిపోలు ఇవ్వబో అన్నారు. లేదన్నా, ఇప్పుడు దేవుడికి ఒక పండు తీసి పక్కన పెడతాము, అలాగే నవీన మేడం గారికి కూడా పేరు చెప్పి పండు తీసి పక్కన పెట్టి మిగతా తినేస్తున్నా అని చెప్పి అనమాట. సమర్పించుకున్నారు, దేవత సమర్పించుకున్నాక మిగతా తింటాం అలా ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత ఎనర్జీ ఉంది, మీకు టైమింగ్ కూడా చాలా బాగుంది కదా, మీరు కామెడీ కూడా బాగా చేస్తున్నారు, ఎందుకు మరి ఇంకా మీకు మంచి గుర్తింపు రాలేదంటారు సినిమాస్లో కానీ? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అంటే నేను మూవీస్ ఆడిషన్స్ కూడా వెళ్ళాను మేడం నేను. అంటే దగ్గర దగ్గరగా నేను ఒక ఈ సీరియల్కి రాకముందు అమ్మ ఈరోజు అయితే రూమ్లోంచి పక్కన సపరేట్ పెట్టి నన్ను అమ్మమ్మను పెట్టి ఏ రోజు నుంచి అయితే నేను తిరుగుతున్నాను ఆ రోజు తర్వాత తిరుగుతూనే ఉన్నా. చాలా ఆడిషన్స్ అయినాయి, చాలా ఆడిషన్స్ అయినాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టరే, కొన్ని చోట్ల ఎలా అంటే క్యారెక్టర్ ఓకే అయిపోయి డేట్స్ కూడా చెప్పేసి నెక్స్ట్ షూట్కి వెళ్ళే టైంకి క్యారెక్టర్స్ మిస్ అయినవి చాలా ఉన్నాయి మేడం. ఎగ్జాంపుల్ సోగ్గడ్ సినిమాకి నేను రవిబాబు గారు దగ్గరుండి ఆడిషన్ పెట్టారు, దానికి ఓకే అయింది, డేట్స్ ఇచ్చారు, కట్ చేస్తే ఒక సినిమా మరి ఏ కారణాల వల్ల ఒక నెల పోస్ట్ పోన్ అయింది. తర్వాత నా ప్లేస్లో ఎవరు వచ్చిండ్రు, అలా చాలా నాకు అలా జరిగినాయి. అంటే దాన్ని ఏ విధంగా అనుకోవాలో నాకు అంటే నా బ్యాడ్లాగా తెలియదు, లేకపోతే అసలు ఏంటి అని నాకు అర్థం కాలేదు. బట్ నేను ఆ నిమిషంలో కొంచెం బాధపడిన సందర్భం ఉంది, కానీ తర్వాత నెగిటివ్ తీసే సెల్ఫో ముందుకు వెళ్ళిపో అని ఉంది. ఇప్పుడు అవకాశాలు అయితే మనం ట్రై చేస్తాము, అది ఎంత క్లిక్ అవ్వలేదు ఏంటి అనేది మన చేతుల్లో లేదు. అది ఏంటి, అది మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాము, చేస్తూనే ఉన్నాము స్టిల్ ఆల్సో. అదే ఇబ్బంది అయితే అది ఏం లేదు మనకి, మనకి క్యారెక్టర్స్ రాస్తేనే మనం ఏదో అనే ఇబ్బంది ఏం లేదు. మమ్మీ ఉన్నారు నాకు, ఏంటి విజయవాడ దుర్గమ్మతో ఉంది మమ్మీ ఉన్నారు నాకు ఇబ్బంది ఏం లేదు. అందరూ సర్కిల్ ఉంది ఓకే, సరే ఆఫర్ రాలేదా అందరికీ సరదాగా హాయ్ చెప్పడం మనం చెప్పడం చెప్పుకోవడం ఏదో అంతవరకే, కానీ పెద్దగా నేను బాధపడిన సందర్భం ఏం లేదు. ఓకే ప్రతి మనిషి ట్రై చేస్తాడు పెద్ద ఆఫర్స్ ఉంచు మనకి. ఇప్పుడు మొన్న వచ్చారు నేను డెవలప్ అయిపోయారంటే మనం ఎప్పటి నుంచి ఉన్నాం డెవలప్ కాలేదు అనేది మనం ఏం చేయలేము. దానికి మనం ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అంతే, దాంట్లో ఏమి బాధపడ సుఖం లేదు. అంటే దానికి బ్యాక్గ్రౌండ్ కావాలంటారా, అంటే ఒక మూవీ రావాలి ఛాన్స్ రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దాని లేకపోతే ఒక మనిషి ఉండి మనకి రికమెండ్ చేయాలి అంటారా? బ్యాక్గ్రౌండు రికమెండేషన్ అనేది కొంతవరకు ఉంటుంది, ప్రతిసారి ఉంటుంది కదా, తర్వాత మనం నిలదొక్కోవాలి, తర్వాత మనం కష్టపడాలి. ఇప్పుడు కష్టం లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లక్ లక్ అంటే జనరల్గా హార్డ్ వర్క్ అనేది 80% మనకు ఖచ్చితంగా ఉండాలి, లక్ అనేది 20% ఉంటుంది, ఈ రెండు కలిస్తే వస్తుంది. ఓకే నాకు లక్ లేదు, ఓకే వెళ్ళిపోతాం స్టైడ్ వెళ్ళిపోవడం అంతేకాని దాని గురించి బాధపడి ఎక్కువసేపు అంత బాధపడి దాన్ని మైండ్లో పెట్టుకోను నేను, అవసరం కూడా లేదు నాకు.
అంతే చెప్పారు కదా, నేను బాలకృష్ణ గారు లాంటి వాడిని అయినా అసలు ఆ నిమిషంలో తీసేస్తా, రాలేదా ఓకే లివేట్ అవసరం లేదు, నన్ను చేయించుకోవడం మీ దురదృష్టం అంతే, మనకు అవసరంలా చేస్తానో ఉంటే వెళ్తానో ఉంటా, నో ఇబ్బంది ఏం లేదు మనకి, నో ప్రాబ్లం అంతే, అర్థమైంది కదా. అసలు ఓకే నా ప్రయత్నం నేను చేస్తా, నా టైమింగ్ నేను చేస్తా, వేరే గురించి నాకు అనవసరం, వాళ్ళు లేట్ వస్తారో నాకు అనవసరం, నా టైమింగ్ చెప్పారా టైంకి వస్తా అంతవరకే, బట్ ఇచ్చారో ఓకే లేదంటే లివేట్ క్లియర్. బాధపడి ఎన్ని సోది అంతా ఎన్ని పాలిటిక్స్ ఇవన్నీ నాకు నచ్చు. స్టిల్ ఈరోజు ఆల్సో మీటింగ్ ఫుడ్ లెవర్ నో ప్రాబ్లం అంతే. ఇప్పుడు తమిళ్లో ట్రై చేశారా మరి మీరు తమిళ ఇండస్ట్రీలో? యారు సొల్రేంగ కదా నేను చెప్పాను పోయిట్టు వరంగ నా భాష వరచంగ యారు ఇరుకు నా భాష పెట్టే తమిళలో అంటే లాంగ్వేజ్ మాట్లాడతాం కానీ నాకు తెలియదు పెద్దగా తమిళ్లో, ఏదో కవర్ చేస్తాం లొకేషన్లో అంతా సరదాగా మాట్లాడే అంతవరకు, అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా, తమిళ్ బాగా ప్రాంప్టింగ్ ఇస్తా, ప్రాంప్టింగ్ ఇచ్చినా నేను చేస్తాను. కానీ ఓకే బిఫోర్ చేశాను, జస్ట్ రెండు మూడు ప్రాజెక్టులు చేశాను, సత్యజ్యోతి ఫిల్మ్స్ వాళ్ళది త్యాగరాజన్ ప్రొడ్యూసర్ ది బిగ్ బ్యానర్, దాంట్లో రెండు సీరియల్ చేశాను, తర్వాత మన బాంబే వాళ్ళది మెక్తా కపూర్ బాలాజీ డెల్లీ ఫిలిమ్స్ దాంట్లో మన నిరుపమ్ గారు ఉన్న ప్రతి సీరియల్లో నేను చేసేవాడిని. ఆయన ఇగో మన ఆర్టిస్ట్ దుర్గాప్రసాద్ సరదాగా మరి చేస్తారు, ఆయన టైంకి వస్తాడు ఓకే పెర్ఫార్మెన్స్ అనేది తర్వాత మీరు ఆయన పద్ధతిగా టైంకి వస్తాడు అది మీరు మీరు చేయించుకోవాలి ఆయనతో చేస్తాడు అంటే సరదాగా ఆయన చెప్తా ఉండేవాళ్ళు. ఆయన ఉన్న ప్రతి సీరియల్లో మ్యాక్సిమం అన్ని సీరియల్ కలిసి చేసాము మేము, నిరుపమ్ గారు ఆయన మన ప్రీతి గారు అందరూ నాకు చలపతిరాజు గారు జాకీ గారు అందరూ కూడా మా దుర్గా అంటే వాళ్ళ ఇంట్లో మెంబర్గా చూసుకునేవాళ్ళు అనమాట, అలా సరదాగా వాళ్ళ ఫంక్షన్స్కి పిలవడం, ఆ దుర్గా ఉన్నాడు పిలిచి నాకు మన దుర్గా చేస్తాడని వాళ్ళు పరిచయం చేయించడం ఈ విధంగా చేసేవాళ్ళు. అంటే నేను స్టిల్ ఈ రోజు కూడా మనకు ఆఫర్ లేకపోయినా అంటే సంతోషంగా ఉంటున్నానంటే ఓకే నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు చేస్తున్నారు ఓకే, వాళ్ళు ఎప్పుడో చెప్తారులే మమ్మీ ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అది ఇంతే ఇంతే ఉంది మా ఇంట్లో ఇంకేం లేదు. అందరితో మంచి బాండింగ్ ఉంటుంది మీకు అంతే, ఎవరైనా కొత్త పాత్ర అసలు తేడా లేదు. అసలు ఎప్పుడైనా ఎవరిపైన అసలు కోపం వచ్చిందా మీకు? కోపం అంటే నాకు గుర్తు రావట్లేదు అసలు. ఎవరు ఒకరు ఉంటారు కదా కంపల్సరీ అసలు ఇంకా అంటే కోపం అంటే చిన్న చిన్న సందర్భాల్లో వస్తాయండి కోపము, ఆ లొకేషన్లో ఏదన్నా అంటే మనకి ఏమన్నా డైరెక్టర్ కొందరు డైరెక్టర్స్ ఉంటారు అంటే ఆర్టిస్టుల మీద కొంచెం అంటే ఏదో చూపించుకుందామని చూస్తుంటారు, అవన్నీ నడవం మన దగ్గర ఏంటి అది ఓకే. యాజ్ ఏ ఆర్టిస్ట్ యాజ్ ఏ డైరెక్టర్గా టైంకి వస్తాను నేను ఓకే, నువ్వు ఒకసారి రెండుసార్లు ఎవరికైనా మిస్టేక్ చేస్తారు మూడోసారి చెప్పి చేయించుకొని వర్క్ అయితే చూసుకోవాలి, కానీ ఇది నేను పెద్ద తోపు అని చూసుకున్న డైరెక్టర్ ఎవడు ఎదగల ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు. స్టిల్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ, స్టిల్ ఈరోజు వరకు నేను ఫుడ్ అదే మెయింటైన్ చేస్తా, కానీ డైరెక్టర్స్ ఏంటంటే అక్కడ ఆర్టిస్ట్తో చేయించుకోవాలి అండ్ ద సేమ్ టైము ప్రొడ్యూసర్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి, ఆర్టిస్ట్లు ఇబ్బంది పెట్టకూడదు. ఓకే ఇబ్బంది పెట్టకూడదు అంటే పెర్ఫార్మెన్స్ ఏదైనా చేయలేదంటే ఇలా చేయి చూపించి ఇలా విధంగా మనకి చేయాలని చెప్పాలి ఓకే, అంతవరకు బాగానే ఉంది, లేదు పెద్ద నేను తోపు నేను చెప్పేదే ఇది అనేది మన దగ్గర నడవదు. అట్లెప్పుడైనా గొడవ పడ్డారా మరి? అది అట్లా నాకు ఎప్పుడు సందర్భం రాలా అని చెప్తున్నా జనరల్గా, కొందరు ఆర్టిస్టులు కూడా పాపం డైరెక్టర్స్కి కొన్ని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావడం ఇలా ఇలా అయితే బాగుంటుందని ఆర్టిస్టులు డైరెక్టర్లు ఇబ్బంది పెట్టింది ఉంది, డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టింది ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక 20-30% జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక అవకాశం ఇచ్చారంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా చేయాలి అనేది ఒక ఆర్టిస్ట్ మెయిన్ లక్షణం. యాజ్ ఎ డైరెక్టర్ గారు ఏంటంటే ఆర్టిస్ట్ పాపము చేయించుకోవాలి, ఆయన కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, తెలియని చెప్పాలి అది ఇంతే, కానీ నేనే డైరెక్టర్ని ఇంకా మీరందరూ నా దగ్గర ఏంటంటే నోవే ఇంక బాలకృష్ణ బయటికి రావాల్సి వస్తుంది అంతే. నాకు ఏ సందర్భం అలాంటిది ఏమి లేదు, బట్ నేను చేసిన ఆల్ డైరెక్టర్స్ నాతో ఒక బ్రదర్స్ ఒక ఇంట్లో ఫ్యామిలీ లెక్క బ్రదర్స్ లెక్క ఉండేవాళ్ళు, అప్పుడు మన మల్లె రాధాకృష్ణ గారు కానీ యాటా సత్యనారాయణ గారు కానీ అంటే వర్క్ వాళ్ళ డైరెక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే నేను ఎలా ఉండేవాడు అంటే ఒక ఇంట్లో సరదాగా ఒక కామెడీ సరదాగా ఉండేది, వాళ్ళతో దుర్గా అని పిలిస్తే నాకు అభిమానంగా నాన్న దుర్గా ఎరా దుర్గా నాన్న దుర్గా అని మన మల్లెని రాధాకృష్ణ గారు కూడా స్టార్టింగ్ చంద్రముఖి చేసినప్పుడు నాన్న నువ్వు చేస్తావురా నువ్వు చేస్తావు అని అంత ఆయన చేయించేవాళ్ళు.
తర్వాత యాడ సత్యనారాయణ గారు, అంటే కొందరు డైరెక్టర్స్ ఉంటారండి వాళ్ళు, వాళ్ళు ఏమైనా చేయగలరు. అంటే ఒక ప్రాజెక్ట్ని హై రేంజ్కి తీసుకురాగలరు అనమాట. ఎగ్జాంపుల్ యాడ సత్యనారాయణ గారితో నేను 6 సంవత్సరాలు పనిచేశాను అనమాట. అంటే ఎలాంటి రిలేషన్, నిజంగా ఒక మాకు మేము షూటింగ్ వచ్చిన సందర్భం అనేది ఫీలింగ్ ఉండే, ఒక ఫ్యామిలీలో వచ్చాము మేము, ఒక అంటే ఒక ఒక ఫ్యామిలీ, ఒక ఇంట్లో ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అక్క, ఒక అమ్మ, ఎలా ఉంటుందో అలా ఉన్నాం అన్నమాట. ఇట్స్ అ గ్రేట్ టైం. రీసెంట్ నేను చేసిన మోగ మనుషులు డైరెక్టర్ గారు శ్రావణ భాస్కర్ రెడ్డి గారు కూడా ఈజ్ వెరీ సూపర్ అన్నమాట. కామెడీ చేయించారు నిజంగా, సూపర్ అన్నమాట. ఆయన చెప్పేదే విధానం కానీ, చెప్పిన టైమింగ్ కానీ చాలా నాకు నచ్చాయి. నాకు చాలా, నాకు మల్లేని రాధాకృష్ణ గారు, యాడ సత్యనారాయణ గారు, శ్రావణ భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఒక డైరెక్టర్ దగ్గర విషయం లేనప్పుడు ఎందుకు వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తారంటారు? ఇప్పుడు వాళ్ళకి ఈ సీన్ ఇలా చేయాలని తెలియదు, కానీ ఆర్టిస్ట్ల మీద మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ బాండింగే ఉండదు వాళ్ళ మధ్యలో. ఒకటి మేడం, ఒక కంపెనీ ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చారా అంటే ఆయనలో ఏదో ఉండబట్టిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు ఆయన ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ని బాగా డెవలప్ చేయాలి. అంటే ఒక్కోసారి మనకి టెంపో రేటింగ్ లేదంటే రేటింగ్ ఇచ్చి పక్కన పెట్టండి, అన్నీ తెలిసి ఉండాలి. అవకాశం ఇచ్చారంటే ఏదో ఉంటే విషయం ఉంటేనే కదా అవకాశం ఇస్తారు. ఆర్టిస్టులు చేయించుకోవాలి, అంటే మౌల్డ్ చేయాలి. అంటే ఆర్టిస్ట్ కూడా ఆ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ డైరెక్టర్ కూడా ఆర్టిస్టుల్ని, అంటే మనం అవకాశం ఇచ్చారు కదా మనమే కింగ్ అనుకుంటే నోవే. అంటే అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసి వర్క్ చేస్తేనే ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనకు ఇంకొక అవకాశం ఇస్తారు. ఇది అంతా టీం వర్క్ మేడం. ఇది ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా లాస్ అయ్యేది ఎవరంటే ప్రొడ్యూసర్ గారు. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రొడ్యూసర్ బాగుండాలా, అందరూ చక్కగా టైంకి రావాలా, చేసుకోవాలా, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా, ఇదే కాన్సెప్ట్. ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు ఇక్కడ ఎవరు తోపులు కాదు, అందరూ ఒకటి. అందరూ మనకి అన్నం పెట్టే ప్రొఫెషనల్ అతను ఇస్ అ గ్రేట్. ఆయన ఎప్పుడో వాళ్ళు 3 గంటలు లేచి మనకి 7 ఇంటిలో టిఫిన్ పెడుతుంటే వాళ్ళు గ్రేట్. మేకప్ మనకి వేసి ఆయన గ్రేట్. కాస్ట్యూమ్ ఆయన మనకి ఐరన్ చేసి నలిగిపోయిందంటే మడతంటే బాగోదు, ఆయన గ్రేట్. అలా అందరూ గ్రేట్. ఇక్కడ ఎవరు ఎవరు ఎక్కువ కాదు, అందరూ ఒకటి. చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే నా కాన్సెప్ట్.